ఇక్కడ ఈ కాంటాక్ట్స్ ఎలా దొరికినాయి? ఫస్ట్ ఫస్ట్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది సినిమాల్లో? సినిమాల్లోనా? సినిమాలో అన్ని ఆఫీస్లు తిరిగా, చాలా ఆఫీస్లు తిరుగుతూనే ఉన్నా కానీ ఛాన్సెస్ రాలేదు. ఏదో ఒకటి చెప్తున్నారు, ఏదో ఒక దాని వల్ల వస్తుంది. ఒక 3 మంత్స్ 6 మంత్స్ అయితే తిరుగుతూ ఉన్నా కానీ నా దగ్గర డబ్బులు ఉన్నాయి. ఆఫ్టర్ దట్ డబ్బులు అయిపోయాయి. అప్పుడు డబ్బుల కోసం బాగా కష్టపడ్డాను అనమాట. చిన్న క్యారెక్టర్స్ చేయడం, షార్ట్ ఫిల్మ్స్ చేయడం, సంథింగ్ అంటే దాంట్లో ఒక 1500-2000 అలా వస్తే ఓకే, ఆ రోజు మనం హాస్టల్ ఫీజ్ కట్టుకోవచ్చు అనే టైప్లో అక్కడ 6 మంత్స్ అయితే బాగా కష్టపడ్డా. కొన్ని మూవీ ఆఫర్స్ అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటే చాలా బాధ వేసేది. అప్పుడు ఏడుస్తూ ఉన్నా. ఆఫ్టర్ 6 మంత్స్ అయితే బాగా స్ట్రగుల్ చేసా. దాని తర్వాత నా స్ట్రగుల్స్ కొంచెం కొంచెంగా తగ్గడం స్టార్ట్ అయింది. ఆఫర్స్ రావడం స్టార్ట్ అయింది. కాంటాక్ట్స్ త్రూ ఒకరి తర్వాత ఒకరు ఒకరు, ఏం లేకుండా వచ్చిన నాకు తెలుగు ఇండస్ట్రీ సపోర్ట్ అయితే ఇచ్చింది. అది ఎవరిచ్చారో ఏమి ఇచ్చారో నాకైతే తెలీదు. నా లక్ ఏంటో నాకు ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత అలా అలా చిన్న చిన్న క్యారెక్టర్స్ నుంచి హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. చేస్తున్నాం వరుణ్ సందేశ్ గారితో హీరోయిన్గా చేస్తున్నారు. సో ఈ ప్రాసెస్లో, ఈ ట్రావెల్లో ఎవరన్నా స్టార్ట్ చేసినప్పుడు కమిట్మెంట్స్ ఇవన్నీ ఫేస్ చేశారా? అది ఇండస్ట్రీలో ప్రతి అమ్మాయి ఫేస్ చేస్తుంది ఖచ్చితంగా. అలా ఫేస్ చేసి నేను కూడా అప్పుడు 6 మంత్స్ చెప్పాను కదా, అప్పుడు ఆఫర్స్ వచ్చి వెళ్ళిపోతున్నాయని చెప్పప్పుడు ఈ ఆఫీస్కి వెళ్ళినా అలాంటివి రోజు రోజు ఎదురయ్యేవి. నేను తట్టుకోలేకపోయాను. అప్పుడు నాకు కొత్త కదా, ఇవంతా అంత అలవాటు లేదు. అప్పుడు మొహం అంటే వాళ్ళ మొహం మీద నో చెప్పలేను. మూవీ ఆఫర్ ఏమవుతుంది, దీని తర్వాత నాకు ఆఫర్ రాదేమో, వాళ్ళు ఇవ్వరేమో, చాలా 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 భయంగా ఉండేది. కానీ దాని తర్వాత మనకి నచ్చింది మనం చేయాలి, దాంట్లో కూడా మనకు నచ్చింది చేయాలి. ఇప్పుడు నాకు నచ్చలేదు అక్కడ, నాకు వాళ్ళ ఆఫర్ నాకు నచ్చలేదు. వాళ్ళు కమిట్మెంట్ చేస్తేనే చేయాలి అంటే నో ఓకే మూవీ లేదా నో యాక్సెప్టెన్స్ నేర్చుకున్నాను నేను. దాని తర్వాత కొంచెం మనసు లైట్ అయింది నాకు. ఓకే ఇది కాకపోతే ఇంకొకటి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నాట్ చిన్నది కాదు, ఇంత కాదు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇంత పెద్దది. ఇప్పుడు ఇండియాలోనే 1 ఫిల్మ్ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ కాబట్టి ఒకటి కాకపోతే చాలా ఛాన్సులు ఉన్నాయి అని నాకు నేను ధైర్యం చెప్పుకొని స్టార్ట్ అయ్యాది. ముందుకు వెళ్తున్నా అంతే.